వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఇప్పుడు రణపాల ప్లాంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సి రణపాల ప్లాంట్, దిస్ ఈజ్ రణపాల ప్లాంట్. ఈ రణపాల ప్లాంట్ యొక్క లీఫ్ చాలా దళసరగా ఉండి మీకు పుష్కలంగా ఎంజైమ్స్ ఉంటాయి. ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ లేదా మూత్రాశయం లేదా యూరిటర్స్, మీకు మూత్రనాళం కిడ్నీస్ ప్లస్ మూత్రాశయంలో రాళ్ళు, నెక్స్ట్ బైల్ ఇది పిత్తాశయంలో రాళ్ళు ఉన్నా మీకు ఈ ఆకు నమలటం వల్ల మీకు అద్భుతంగా మీకు కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. లిథోలైసిస్ అద్భుతమైన ప్రాపర్టీస్, సేలియంట్ ఫ్యూచర్స్ ఉన్న ఈ రణపాల యొక్క ఆకు మనం మూడు పూట్ల చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తింటే అద్భుతంగా మీకు స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్, యూరిటర్లో స్టోన్స్, అంటే మూత్రనాళంలో స్టోన్స్, నెక్స్ట్ మూత్రాశయంలో అంటే యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఈజీగా కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. దీనితో పాటు మీరు పుష్కలంగా వాటర్ కనుక డైలీ 4 to 5 లీటర్స్ కన్జంప్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్టోన్ ఎట్రిషన్, ఎబ్రాషన్ అండ్ ఎరోషన్ అండ్ ఎచింగ్ ఏ ప్రాసెస్లో మీకు ఈ స్టోన్ కరిగిపోయి మీకు తుణుకుల కింద మీకు యూరిన్లో మీకు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాటర్ ఇట్ సెల్ఫ్ విల్ హ్యావ్ మీకు సో మచ్ ఆఫ్ పవర్ ఇంటర్నల్లీ, మీకు అద్భుతంగా మీకు నీటిలో అద్భుతమైన శక్తి నిగూఢంగా ఉంది. సో వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకుంటే మీకు మూత్రాశయంలో, నెక్స్ట్ మూత్రనాళంలో, నెక్స్ట్ పిత్తాశయంలో, నెక్స్ట్ మూత్రకోశంలో, నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నీ సమూలంగా నిర్మూలించే దివ్య ఔషధం ఈ రణపాల. సో మీకు బ్రెడ్ మధ్య మీకు శాండ్విచ్ లాగా ఈ లీఫ్ పెట్టి మనం కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటిక్గా మంచి ఫలితాలు కనిపిస్తాయి. లేదా మీకు రా లీఫ్ మీకు తురిమేసి మనం సలాడ్ కింద మనం కన్జ్యూమ్ చేసినా మీకు అద్భుతంగా ఈ స్టోన్స్ కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా జ్యూస్ రూపంలో కూడా మీకు కొద్దిగా లైట్గా తేనె మీరు కలిపి యాడ్ చేసి తీసుకున్నా మీకు అద్భుతమైన ఫలితాలు ఈ రణపాల జ్యూస్ లేదా తురిమేసి మీకు పొడిగిరి రూపంలో తీసుకోవచ్చు, కర్రీ ప్రిపరేషన్లో తీసుకోవచ్చు, లేదా పులుసు రూపంలో తీసుకోవచ్చు, లేదా మీకు శాండ్విచ్ రెండు బ్రెడ్స్ మధ్య మీకు ఈ లీఫ్ శాండ్విచ్ కింద వేసి మనం కన్జ్యూమ్ చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఇంచుమించుగా 1 మంత్లో కొంతమందికి మంచి రిలీఫ్ కనిపిస్తుంది, కొంతమందికి 60 డేస్లో కనిపిస్తుంది, కొంతమందికి మ్యాక్సిమం 90 డేస్లో మీకు అద్భుతంగా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే కోలికి పెయిన్, రీనల్ కోలికి పెయిన్ అండ్ బిలియరీ కోలికి పెయిన్ బికాస్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్ ఇన్ రీనల్ టిష్యూ అండ్ బిలియరీ టిష్యూ. అదే మీకు పిత్తాశయంలో స్టోన్స్ అడ్డుపట్టడం వల్ల మీకు విపరీతమైన బిలియరీ కోలికి పెయిన్ వస్తుంది. అదేవిధంగా మీకు మూత్రాశయం, మూత్రనాళం, నెక్స్ట్ మూత్రపిండాల్లో కనుక స్టోన్స్, చాలామందికి స్టోన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీకు పేరుకుపోయి విపరీతమైన పెయిన్, నెక్స్ట్ ఎటువంటి ఫ్లెక్షన్, అబ్డక్షన్, అడక్షన్ అండ్ టార్షన్ అండ్ బెండింగ్, ఎటువంటి మనం వంగే పరిస్థితి లేదు, నెక్స్ట్ ఎక్కువసేపు నిలబడే పరిస్థితి లేదు, ఏదన్నా బరువు ఎత్తే పరిస్థితి లేదు. ఎందుకంటే పెయిన్ మీకు ఇది బ్యాక్ సైడ్ మీకు వెన్నుపూసకి రెండు వైపులా మీకు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీకు ఈ స్టోన్స్ని కరిగించే అద్భుతమైన దివ్య ఔషధం రణపాల. సో రణపాల మీరు రాలీఫ్ కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుని మూడు పూట్ల మూడు పీసెస్, ఒక లీఫ్ ఉందంటే మీకు మూడు పూట్ల మూడు పీసెస్ కింద మీకు బాగా చూ చేయాలి, బాగా నమిలి మీకు ఆ జ్యూస్
మీరు మింగితే అద్భుతంగా లిథోలైసిస్ లిథోసిస్ అంటే స్టోన్ ఫార్మేషన్ని లిథోసిస్ అంటారు. ఇది రీనల్ లిథోసిస్ అండ్ హెపాటిక్ ఇది బిలియరీ లిథోసిస్. ఈ స్టోన్స్ మనం తీసుకునే ఆహారపు అలవాట్లు అంటే వాటర్ బాగా తక్కువగా తీసుకుంటే డెఫినెట్గా మనం తినే ఆహార పదార్థం ఒక లో ఉన్న మీకు మినరల్స్ ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ కింద ఫామ్ అయ్యి లేదా మనం ఫ్రీక్వెంట్గా టమాటా నెక్స్ట్ పప్పు పాలకూర కాంబినేషన్ తీసుకుంటే ఆక్సలేట్ క్రిస్టల్స్ నెక్స్ట్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటే మీకు కాల్షియంకి సంబంధించిన స్టోన్ ఫార్మేషను నెక్స్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా కనుక తీసుకుంటే కాల్షియము మీకు కాంక్రీట్ కింద స్టోన్స్ కింద ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని మీకు సమూలంగా నిర్మూలించే దివ్య ఔషధం రణపాల. సో ఇది మీరు డిఫరెంట్ ప్రిపరేషన్స్లో మీరు రెసిపీస్లో లేదా జ్యూస్ రూపంలో లేదా మీరు పొడిగిరి రూపంలో లేదా తాలింపు రూపంలో లేదా మీకు తురిమేసి కోకోనట్ ఇది కొబ్బరి కూరతోటి మీరు డిఫరెంట్ ప్రిపరేషన్స్లో రెసిపీస్లో దీన్ని తీసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. దీనికి తోడు మీరు డెఫినెట్గా వాటర్ ఎప్పుడైతే మీరు ఎక్సెస్ వాటర్ ప్రతి గంటకి ఒక గ్లాస్ చొప్పున 24 గంటల్లో మీకు 6 to 8 hours స్లీపింగ్ అవర్స్ కాబట్టి తీసేస్తే మీకు 16 నుంచి 18 గ్లాసులు మీరు ఫుల్గా వాటరు మీరు ఫిల్టర్డ్ వాటర్ తీసుకుంటే అద్భుతంగా మీకు స్టోన్స్ ఈ కిడ్నీస్లో ఉన్న స్టోన్స్ నెక్స్ట్ పిత్తాశయంలో ఉన్న స్టోన్స్ మీకు సమూలంగా నిర్మూలించబడి మీకు ఈ ఆపరేషన్ చేసే పరిస్థితి రాకుండా మీకు కాపాడే మంచి సువర్ణ అవకాశం ఈ రణపాల ప్లాంట్ తోటి మీకు సాధ్యం. మీకు బాగా ఏజ్డ్ ప్లాంట్ అయితే మీకు ఇంచుమించు 1 feet, 2 feet, up to 3 feet వరకు మీకు మేక చెవిలాగా చాలా పెద్ద లీవ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంచుమించు మీకు 3 feet వచ్చి వెడల్పు మీకు 1 feet వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్గా అది ఫ్లవరింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి అయ్యే ఏకైక మొక్క మీకు రణపాల. సో దీన్ని మీకు కట్ చేసి మనం కుండీలో పాతే అది సెపరేట్గా మీకు ప్లాంట్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో రణపాలకి ఎంతో మీకు మంచి మేలైన నెక్స్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న అద్భుతమైన మీకు ప్రకృతి అందించిన వరప్రసాదిని కిడ్నీ స్టోన్స్కి నెక్స్ట్ కిడ్నీ డిసీజెస్కి నెక్స్ట్ మరి మూత్రకోశ వ్యాధులకి నెక్స్ట్ మూత్రపిండ వ్యాధులకి అద్భుతమైన దివ్య ఔషధం మీకు రణపాల. అదేవిధంగా మనం రెగ్యులర్గా ఈ రణపాల ఇది మనం డైలీ తులసి 2 leaves లేదా 3 leaves మనం కన్జ్యూమ్ చేస్తాం. సో మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సమూలంగా నిర్మూలించబడతాయి. అదేవిధంగా మీకు కోవిడ్ లాంటి వైరస్ అటాక్స్ కానీ బ్యాక్టీరియల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ నెక్స్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ పెరిటాన్సులర్ యాప్సిస్ క్విన్సీ నెక్స్ట్ మీకు ఇది ట్రాన్సులర్ ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్ గొంతు చప్పి నెక్స్ట్ స్ట్రిప్టోకోకస్ ఇన్ఫెక్షన్స్ స్టెఫలోకోకస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ సమూలంగా నిర్మూలించబడాలంటే మనం తులసి ఏ విధంగా 2 to 3 leaves డైలీ మార్నింగ్ కన్జ్యూమ్ చేస్తామో అదేవిధంగా మీకు రీనల్ కోలికి పెయిన్ చాలా ఇంటాలరబుల్ పెయిన్ మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ వెర్టిబ్రా మరి రెండు వైపులా వస్తుంది. చాలామందికి 2 kidneys కూడా స్టోన్స్ చాలా పెద్దవి పెద్ద పరిమాణంలో అంటే మీకు ఇది 9 centimeters ఇది 1 centimeter 90 mm అండ్ 8 mm 80 mm అంటే మీకు ఇంచుమించు 1 centimeter వరకు స్టోన్స్ చాలా కాంక్రీట్ స్ట్రక్చర్ అంటే మీకు ఒక గ్రనైట్ స్టోను ఎంత హార్డ్గా ఉంటుందో అంత హార్డ్గా మీకు కిడ్నీస్లో స్టోన్స్ పేరుకుపోతున్నాయి. మరి జంక్ ఫుడ్ మీరు తీసుకోకూడదు.
నెక్స్ట్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, బటర్ మిల్క్ ఎక్కువగా తీసుకోవాలి, నెక్స్ట్ సాల్ట్ తగ్గించాలి. సోడియం క్లోరైడ్ మనం రుచి గురించి మనం కూరల్లో ప్లస్ అన్నిటిలో అన్ని రెసిపీస్లో మనం సోడియం క్లోరైడ్ రుచి గురించి మనం యాడ్ చేసుకుంటాం. అది సోడియం క్లోరైడ్ కూడా మీకు తగ్గించాలి. నెక్స్ట్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకుంటే ఈ వాటర్ యొక్క ఫోర్స్కి దేర్ విల్ బి స్టోన్ ఎట్రిషన్ మీకు కరుగుతుంది, నెక్స్ట్ ఎబ్రేషన్ అవుతుంది, నెక్స్ట్ ఇరోషన్ అవుతుంది, నెక్స్ట్ మీకు ఎచింగ్ అవుతుంది. సో దాని యొక్క పరిమాణం నెమ్మది నెమ్మదిగా తగ్గి తునాతునకలయ్యి మీకు యూరిన్లో చిన్న చిన్న ఏది రజన కింద మనకి కంటికి కనిపించని రజన కింద మీకు బయటికి డిశ్చార్జ్ అయ్యే అద్భుతమైన అమృతవర్షిని ఈ రణపాల. సో మీకు రణపాల ఆకు నవలటం వల్ల ఎటువంటి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీకు ఉండవు. ఎందుకంటే ఇది హెర్బల్ ప్లాంట్స్. మీరు ఏ ఆకు లేదా ఈ ప్లాంట్ యొక్క ఏ భాగం తీసుకున్నా మనకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అన్టువర్డ్ ఎఫెక్ట్స్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ మీకు రియాక్షన్స్, ఎలర్జీస్, నెక్స్ట్ కడుపు ఉబ్బరం ఇటువంటివి ఏవి మీకు దరిచారో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అలవాటు పడ్డారు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే వాటర్ కన్జంప్షన్ తక్కువగా తీసుకునే పేషెంట్స్లో, అంటే రోజుకి లీటర్ తీసుకోవచ్చు, కొంతమంది హాఫ్ లీటర్ తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ యొక్క జాబ్ సెడెంటరీ లైఫ్, అంటే స్థానికంగా ఒకే చోట 6 గంటల నుంచి 8 గంటలు కూర్చుని వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకున్న పేషెంట్స్లో మీకు ఈ స్టోన్స్ ఫార్మేషన్ చాలా సులువుగా మీకు సులువుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఏంటి, నెక్స్ట్ మీకు జడ్జెస్, లాయర్స్, నెక్స్ట్ బస్సు డ్రైవర్స్, నెక్స్ట్ ఎక్కువగా స్థానికంగా ఒకే చోట మీకు షేర్ మార్కెట్లో మీకు ఎంప్లాయీస్ ఏంటి, నెక్స్ట్ 8 గంటలు 10 గంటలు ప్రయాణించేసే రైల్వే డ్రైవర్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ జాబ్ రిలేటెడ్ సెడెంటరీ లైఫ్, స్థానికంగా ఎక్కువగా కూర్చున్న టీవీ ముందు 15 గంటలు 6 గంటలు కూర్చుంటే మీకు డెఫినెట్గా కాంక్రీట్ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ ఇన్ కిడ్నీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లివర్, మీకు బిలియరీ ట్యూబ్స్లో, నెక్స్ట్ ఈ పిత్తాశయంలో స్టోన్స్ ఫార్మేషన్ ఈజీగా అయిపోతాయి. వాటిని మీకు సమూలంగా నిర్మూలించే దివ్య ఔషధం రణపాల అని మీరు గ్రహించాలి. ఇందులో మీకు స్టోన్స్ని కరిగించే ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి. సో ఇది మీకు పుల్ల పుల్లగా నెక్స్ట్ ఒగరుగా ఉండే టేస్ట్ ఉంటుంది. సో అది ఎందుకంటే మీరు ఇందులో స్టోన్స్ వేయండి, ఇది దీని యొక్క మీరు ఈ కుండీలో స్టోన్స్ వేస్తే స్టోన్స్ యొక్క పరిమాణం నెమ్మది నెమ్మదిగా మీరు వెయిట్ వేసుకోండి. 100 గ్రామ్స్ స్టోన్స్ వేశారు ఆఫ్టర్ 6 మంత్స్ మీకు డెఫినెట్గా స్టోన్స్ యొక్క వెయిట్ డెఫినెట్గా మీకు గ్రాముల్లో తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే దట్ ఈస్ నేచర్స్ న్యాచురల్ సైంటిఫిక్ ఫినామినా. మీకు ఈ దీని యొక్క రూట్స్ ఇట్ విల్ ఈట్ అన్ అవే ద పెబల్ స్టోన్స్ అండ్ ఎనీ రాకీ సర్ఫేస్, ఇట్ విల్ డిజాల్వ్. ఇది స్టోన్ నుంచి మీకు ఖనిజ లవణాలని సేకరించి మొక్క మంచి పరిపుష్టిగా మీకు వృద్ధి చెందుతుంది. సో ద బెస్ట్ ఆఫ్ చాయిస్ ఫర్ రీనల్ కోలికి పెయిన్ లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అండ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అండ్ మీకు ఎటువంటి మూత్రకోశ వ్యాధులు, నెక్స్ట్ మూత్రపిండ వ్యాధులు మీకు సమూలంగా నిర్మూలించే దివ్య ఔషధం మీకు రణపాల. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి ఉండవు. ఎందుకంటే రెగ్యులర్గా ప్రతి ఈ రణపాల యొక్క విశిష్టత తెలిసినప్పటి నుంచి మీకు డైలీ మీకు ఆకు కన్జ్యూమ్ చేస్తున్న పేషెంట్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి పెయిన్స్ లేవు,
నెక్స్ట్ స్టోన్స్ కూడా మీకు మళ్ళీ స్కానింగ్ చేస్తే స్టోన్స్ మీకు కరిగిపోయి బయటికి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఆర్ టీవీ, ప్లీజ్ వాచ్ జేఆర్ టీవీ, ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జేఆర్ టీవీ విల్ బి అప్డేటెడ్ టు యూ. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్రెండ్స్ సర్కిల్, ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్యామిలీ సర్కిల్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఆల్సో విల్ బి అప్డేటెడ్ టు దెమ్. సో ప్లీజ్ కామెంట్ ఆన్ అప్లోడింగ్ వీడియోస్ సో దట్ యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ స్టిమ్యులేషన్స్ అండ్ ఎనర్జీస్ ఫర్ అవర్ గ్రోత్ ఆఫ్ ఏ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్.